షాపీ ఫర్నిషింగ్ పర్ఫెక్ట్ హోమ్ కి పర్ఫెక్ట్ షాప్. అందమైన గృహానికి అందమైన గృహోపకరణాలు, బెడ్షీట్లు, కర్టెన్స్, బ్లిండ్స్, పరుపులు, దిండ్లు, కుషన్ కవర్స్, ఉడెన్ ఫ్లోరింగ్, దివాన్ సెట్స్, బెడ్, బాత్లెనిన్, బ్లాంకెట్స్, కంఫర్టర్స్, గిఫ్ట్ ఐటమ్స్ లభించును. వివరాల కోసం సంప్రదించండి 9849169198, 8179000193. అవర్ బ్రాంచెస్ ఎట్ కొండాపూర్ మరియు వనస్థలిపురం. ఆహా, ఓటీటీ మాధ్యమం సీఈఓ రాజీవ్ అజిత్ ఠాకూర్ గారికి, అలాగే మిగతా ఈ ఆహా టీవీ టీమ్కి, అలాగే నా అభిమానులకు, అలాగే నన్ను ఎలా వెళ్ళాలా, మీరు మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క వాత్సల్యాన్ని, మీ యొక్క ఆశీర్వాదాన్ని అందిస్తున్న తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇన్నాళ్ళుగా మరి నేను ఎన్నేళ్ళుగా ఇప్పుడు చూశాను, ఎన్నేళ్ళుగా ఎన్నో అంటే అటు సాంఘికం ఇటు పౌరాణికం జానపదం అలాగే మరియు సోషో ఫ్యాంటసీ అయితేనేమి లేకపోతే యాక్షన్ సినిమాలు అలాగే కుటుంబ కథా చిత్రాలు ఇలా అనేక చిత్రాల్లో మరి అనేకమైన పాత్రలను పోషించి మీకు వినోదాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నాను. అలాగే ప్రజలంతా అభిమానులంతా కూడా మీరంతా అంతులేని ప్రేమాభిమానాలతో వాటిని నేను చేసే ప్రతి ప్రయత్నానికి దానికి మీ ఆశీస్సులు, మీ అభిమానం, మీ ఆదరణ అందిస్తూ వాటిలన్నింటినీ విజయం చేస్తూ వచ్చారు. ఇంకా ఎంతో ఎంతో చేయాలన్న ప్రేరణ ఎంతో కలగడానికి కారణం, ఎందుకంటే ఇటువంటి విజయాల వెనుక వెన్ను తట్టి ఇంకా ఇలాంటివి ఎన్నో చిత్రాలు మాకు అందించండి అని ప్రోత్సహిస్తున్న మా ప్రేక్షక దేవుళ్ళు, మన తెలుగు జాతికే అంటే ఒక కొత్తదనం, ఏదైనా సరే ఒక కొత్తదనాన్ని ఎప్పుడు మన తెలుగు జాతికే అది ఆ ఘనత తగ్గుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం ఆహా ఈ ఓటీటీ మాధ్యమం, ఆహా ఓటీటీ మాధ్యమం. మరి ఇవాళ అల్లు అరవింద్ గారు, ఆయన మానసిక పుత్రిక, మరి ఆయన దీన్ని ప్రారంభించడం అంటే మరి ఎన్నో ఇట్లాంటి ఓటీటీ మాధ్యమాలు ఆరు తేరిన దిట్టలు ఎంతమంది ఉన్నారు, నెట్ఫ్లిక్స్ కానివ్వండి లేకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో కానివ్వండి, ఇటువంటి ఎన్నెన్నో ఉన్నాయి. అటువంటి మధ్య నిలబడగలుగుతాం అని మరొకసారి మన తెలుగువారి సత్తా చాటిన గరుడు మన పుట్టివాళ్ళకు పుట్టాడు బుద్ధులని మన అల్లు అరవింద్ గారు. అంటే ఆయనకి ఎందుకంటే నేను అంత చదువుతో మాట్లాడతాను, అల్లు అరవింద్ గారికి మా కుటుంబానికి ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. అంటే అల్లు రామలింగయ్య గారు, ద గ్రేట్ లెజెండ్ అల్లు రామలింగయ్య గారు అబ్బాయి గారు, మా ఇంట్లో అప్పుడు నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు సెలవులకి ఇక్కడ చదువు హైదరాబాద్లో పెరిగాను నేను, అటు మెడ్రాస్ వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా వంట గదిలోకి నేరుగా వెళ్ళి మా అమ్మగారి చేతితో టీ పెట్టించుకుని అక్కడ అమ్మగారితో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఏమమ్మా ఏమైనా ఉన్నాయా మొయ్యడానికి బండోడికి అనేవారు, బండోడు కంటే నాన్నగారికి ఇంటి ఓడ అంటారు. అలాగే అంటే ఏం లేదన్నయ్య గారు, ఆయన ఊర్లో పెట్టి చూసుకుంటాను, లేదమ్మా నువ్వు ఒక అగ్నిపర్వతం లాంటి దాన్ని ఏమైనా ఉంటే దాచుకుంటావు నీలో నీళ్ళు చెప్పమ్మా, ఏదైనా ఉంటే నేను వెళ్ళి చెప్తాడండి. కానీ అంత చనువు ఇండస్ట్రీలో ఆయన ఒక్కరికే ఉండేది, ఇంకెవరిగా అంత చనువు లేదు ఇండస్ట్రీలో. మరి అటువంటి అల్లు రామలింగయ్య గారి అబ్బాయి, అలాగే ద టీమ్ హెడ్స్ ఆఫ్, నేను గత 4 రోజులు 5 రోజులుగా పనిచేస్తున్నాను టీంతో, ఆ టీంలో ఒకరిని అయిపోయా నేను, ఒక ఆర్టిస్ట్ కాకంటే కూడా అక్కడ నేను కనిపించబోయే ఏ పాత్రలు అయితే నేను కనిపించబోతున్నానో ఆ పాత్రలో కంటే కూడా ఎప్పుడు
ఎందుకంటే ఇదంతా ఒక సమష్టి కృషి. ఏదైనా సరే అటువంటి ఏ పనే మనం తలపెట్టినా అది ఒక సమష్టి కృషి, ఒకటి వల్ల కాదు. అటువంటిది ఆ టీమ్, ఫర్ ఎగ్జాంపుల్ మన సీఓ గారు ఉన్నారు, అలాగే మన పేరు పేరున శ్రీదేవి గారు ఉన్నారు, లేకపోతే మన రాజశేఖర్ గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు, మన మత్సరవి గారు ఉన్నారు రైటరు, అలా ఒక్కొక్కళ్ళు దివ్య గారు ఉన్నారు, అందరూ ఎవరు మా డైరెక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఇది షూట్ చేశారు వరం గారు చూశారు, ఎంతో అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైనా ఒక ప్రజెంటేషను, సో ఆ ప్రజెంటేషన్ అన్నది అది యాంత్రికం కావచ్చు లేకపోతే ఒక మనిషి కావచ్చు, ఆ మనిషి యొక్క ప్రజెంటేషనే ఈ ఆహాలో రాబోతున్న అన్స్టాపబుల్ అన్న ప్రోగ్రామ్. అంటే యాక్టింగ్ అంటే కేవలం మనం అనుకున్నట్టు నవ్వడము, లేకపోతే కేకలు వేయడము, లేకపోతే ఒకరిని నవ్వించడానికి ఒక నవ్వు విసరడము కాదు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి వెళ్ళడం, ఒక ఆ పాత్రల యొక్క ఆత్మలోకి ప్రవేశించడం. దాని అనుభవాలు మనకు తెలియవు, ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియవు. సో అటువంటి ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యి నాకు కూడా ఇవాళ ఈ ప్రోగ్రాం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను చెప్పాను నేను మీకు, దాంతో పాటు ఇది కూడా ఒక కారణం. ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతాం మనం. మొన్న ఎక్కడన్నా సినిమా పూర్తి చేశాను, ఏ సినిమా అయినా సరే జయాపజయాలు దైవాధీనాలు, ఏ పాత్ర అయినా సరే అందులోకి మూలాల్లోకి వెళ్ళడం, అందులో అది మూలాల క్షేత్రం కాబట్టి ప్రతిది ఏదైనా సరే దాన్ని అంతు తెలుస్తాను, దాని మూలాల్లోకి వెళ్తా నేను. సో అలా ఇవాళ మనం ఎప్పుడు కొత్తదనానికి పట్టం కట్టే తెలుగు వారంతా కూడా కనిపించదగ్గ విషయం ఈ మన ఆహా టీవీ, ఈ యొక్క ఓటీటీ మాధ్యమం ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కర్టెన్ రేజర్కి మనం అంతా ఇక్కడ అందరు అభిమానులు అయితేనేమి, అరవింద్ గారి అభిమానులు అయితేనేమి, లేకపోతే ఆహా అభిమానులు అయితేనేమి, అందరం ఇండస్ట్రీలో కొందరు పెద్దలు అందరూ కూడా వచ్చి ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారంటే ఒక ఏదో జరుగుతుంది. సో దానికి మన అంతా కూడా ఎంతో కొంత మన వంతు చేయుతుని సహాయ సహకారాలను అందించాలి అని ఒక మనం ప్రోత్సహించడానికని ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులు ఉన్నారు అందరికీ, ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ నా పాత్ర ఇందులో ఒక యాంకర్ పాత్ర. అంటే ఎందులో వస్తారు నటీనటులు, ఇండస్ట్రీ అన్నప్పుడు రైవలరీ ఉంటుంది, ఎస్, అంటే స్పర్ధే వర్ధతే విద్య అంటాం, అంటే పోటీ లేనిది ఏ రంగంలోని ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు. మరి అది సినిమాల వరకు, లేకపోతే రాజకీయాల వరకే, కానీ బయటకు వచ్చేసరికి మనుషులుగా మనం ఒక ఆ యొక్క దాంట్లో నుంచి ఆ కూపస్థ మండూకం అంటాం, అంటే ఒక బావిలో కప్ప అలాగా ఉండకుండా బావిలో నుంచి బయటపడినప్పుడు అసలు మనిషి ఆవిష్కరించబడతాడు, అసలు మనిషిని ఆవిష్కరించే యొక్క ప్రోగ్రామే ఈ యొక్క అన్స్టాపబుల్. అంటే ప్రతి వాడికి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది, ఏవేవో అతను ఆలోచనలు ఏవో పెట్టుకుని అతను జీవిత పయనం మొదలు పెడతాడు. ఆ జీవిత పయనంలో ఏదో ఒక ఉలి ఒక విగ్రహాన్ని చెక్కడానికి, ఎలాగైతే ఒక ఉలి ఆ విగ్రహం ఆ రాతి మరి ఎన్ని దెబ్బలు కొడుతూ ఒక దెబ్బలతో అది ఒక అందమైన రూపాన్ని తీసుకుంటుందో, మరి జీవితం కూడా అటువంటిది, ఎన్నో దెబ్బలు తిని వాటిని ఎదుర్కొని ఒక లక్ష్యాన్ని ఉంచుకుని దృష్టిలో ఉంచుకుని ఆ గమ్యాన్ని ఆ లక్ష్యాన్ని చేరడమే ఈ అన్స్టాపబుల్ కార్యక్రమం. అది నాకు నచ్చింది, అందుకే నేను అన్స్టాపబుల్ సరే ఎందుకు పెట్టాం పేరు ఏంటి అన్నది చెప్పాను నేను, దానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అయినా అందరు నటినట్లు రావడం, వాళ్ళతో నేను మాట్లాడడం, వాళ్ళ భావోద్వేగాలు లేకపోతే వాళ్ళ చెప్పుకోదలుచుకునేవి వాళ్ళని కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి కష్టం కలగకుండా వాళ్ళని నెట్టకుండా తెలివిగా మాటలతో నెట్టిస్తూ వాళ్ళని నటిస్తూ కొంత సో వాళ్ళు కూడా కంఫర్ట్ సో ఫీల్ అవుతారు. అరవింద్ గారంటే మరి ఆయనకి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది ఆయనకి, ఆయన ఎన్ని అటు ఒక నిర్మాతగా కానివ్వండి
లేకపోతే ఒక సక్సెస్ఫుల్ కొడుకు తండ్రిగా అయితేనేమి, ఇలా అలా ఒక సరే కుటుంబంకి కుటుంబం గురించి చెప్పాను నేను. సో ఇలా మరి ఇది ఆయన చేతుల్లో పడింది కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి రూపం తీసుకుంటుందని కళాఖండిగా ఈ వేదిక మీద చెప్పగలుగుతున్నాను. నాకు ఒక రకంగా నా గురించి అందరూ తెలుసు, ఎందుకంటే నేను ఒక తెరిచిన పుస్తకం లాంటి వాడిని. నా అభిమానులకు అయితే నాకంటే ఎక్కువ తెలుసు నా సినిమాలు, నా రికార్డులు ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఎన్నెన్ని రోజులు అన్ని నా సినిమాలు ఏ సినిమా ఎంతెంత కలెక్ట్ చేసినాయో అవన్నీ నా అభిమానులకు తెలుసు నాకంటే బాగా ఇప్పుడు. సో అలాగే ప్రతి ఒక్కరి యొక్క పుస్తకాన్ని జీవిత పుస్తకాన్ని ఆవిష్కరించాలి. వాళ్ళకు కూడా ఇప్పుడు బాధలుంటాయి, కష్టాలుంటాయి, ఎన్నో ఉంటాయి, సంతోషాలుంటాయి. అన్నీ కూడా బాధల్లో ఉన్నప్పుడు బయట కక్కుకున్నప్పుడే మనిషికి ఒక ఒక ఏమంటో ఆచ్ఛేదన లభిస్తేనే అదొక మన ఒక బరువు తగ్గినట్టు తగ్గినంత సాయం చేసిన వాళ్ళం అవుతాం. అటువంటి ఇప్పుడు ప్రజాసేవలో కూడా ఇది ఒక సేవే, అన్స్టాపబుల్ అన్నది. నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి, లేకపోతే హిందూపూర్ ఎమ్మెల్యేగా అయితేనేమి, లేకపోతే కళామతి తల్లి ఆశీస్సులతో నేను సినీ పరిశ్రమకు అందిస్తున్న సేవలు అయితేనేమి నటుడిగా, అలాగే ఈ రకంగా కూడా వాళ్ళనే వాళ్ళకి ఆచ్ఛేదన ఇవ్వడం కూడా ఒక కళాసేవ అవుతుంది. సో ఈ నాకు ఈ అవకాశం కలిగినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మా అల్లు అరవింద్ గారికి అండ్ అందరికీ అజిత్ ఠాకూర్ గారికి ఠాకూర్ హాత్ముజేది అంటే ఆయనేమో కార్డు తీయతో వ్యాక్సిన్ కాసేలేంగి నై ఆ బతాల పడే కావి నై బీచేపుడికే అలాగే చాలా సంతోషం, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. అందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు 16 ఏళ్ళే అని చెప్పాను, ఇక్కడ 18 ఏళ్ళు వయసు అడగకూడదు ఆడవాళ్ళని, సంబంధం అడగకూడదు మగాడిని. సో అలా సో చాలా థ్యాంక్స్, బాగుంది, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మొదలుపెట్టాం. ఆల్ ద బెస్ట్ అండ్ ఈ ప్రోగ్రామ్ అన్స్టాపబుల్. ఎప్పుడు చెప్పాను కలుద్దాం ఆహాలో అన్స్టాపబుల్.